పాఠశాలకు వెళ్లే విద్యార్థులతో పాటు కళాశాలకు వెళ్లే యువతే వీళ్ల టార్గెట్. వారికి ఇష్టమైన చాక్లెట్లను దందాగా మార్చుకుని కొందరు ఆక్రమార్కులు రాజధాని శివారు ప్రాంతంలో తమ వ్యాపార దందాను 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగిస్తున్నారు. నిత్యం కంటికి కనిపిస్తున్న అందులో ఉన్న మహమ్మారి మాత్రం తమ ప్రాణాల మీదకు తెస్తుందని ఏమాత్రం తెలుసుకోలేకపోయారు. రోజురోజుకు విద్యార్థుల వింత ప్రవర్తనతో అనుమానం వచ్చిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చివరికి సంబంధిత అధికారుల సహాయంతో అక్రమార్కుల ఆట కట్టించాడు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో ఇటీవల ఓ వింత మార్పు చోటు చేసుకుంది. పాఠశాలకు వచ్చే విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తుండడం, మైకంతో కూడిన మాట తీరు, ఇదేంటి గతంలో ఎప్పుడూ లేని ఈ వింత విద్యార్థుల్లో ఎలా వచ్చింది అని అనుమానం వచ్చిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఆంఘోర్ నాయక్ విద్యార్థుల ప్రవర్తన తీరుపై ఆరా తీశారు. దీంతో పాఠశాల సమీపంలో కిరాణా షాప్ మరియు పాన్ డబ్బాలలో నిఘా పెట్టిన ఉపాధ్యాయుడు అక్కడ కొన్న చాక్లెట్ల వల్లే విద్యార్థులు వింత స్థితికి కారణమని గమనించి జిల్లా విద్యాశాఖ అధికారికి మరియు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిఘా పెట్టిన SOT పోలీసులు కొత్తూరులోని కిరాణా షాపులు మరియు పాన్ డబ్బాలలో దాడులు నిర్వహించారు. దీంతో చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు బంగారు వర్ణంలో గల సుమారు 8 కేజీల విలువైన గంజాయి చాక్లెట్ ప్యాకెట్స్ పట్టుబడ్డాయి. దీంతో షాపులో యజమానులను ఆరా తీయడంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా కొత్తూరు ప్రాంతంలో ఎక్కువగా పరిశ్రమలు, పాఠశాలలు, కళాశాలలు ఉండడం, అనేక ప్రాంతాల నుండి ఇక్కడ తమ తమ పనుల నిమిత్తం యువత సంచరిస్తుండడం అదే అదనుగా చూసిన అక్రమార్కులు హైదరాబాద్ ను వదిలి సమీప ప్రాంతమైన కొత్తూరులో ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మొదట విద్యార్థులకు చాక్లెట్లను ఉచితంగా పంపిణీ చేసి వారు అలవాటు పడ్డ తర్వాత ఒక్కో చాక్లెట్లు 20 రూపాయలకు చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయి చాక్లెట్ల వ్యవహారంలో కొత్తూరు పోలీసుల్లో వివరణ కోరగా గంజాయి చాక్లెట్ల వ్యవహారం నిజమేనని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు, పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే మరిన్ని అంశాలు బయటకొచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపుతున్న అక్రమార్కులు మాత్రం నగర శివార్లో ఇలాంటి దందాలకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. SOT టీమ్ అండ్ కొత్తూరు పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఈ చాక్లెట్స్ స్కూల్ పిల్లలకి అండ్ ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ పొందుకున్నారు కొన్ని షాప్స్ నుంచి. తర్వాత అవి తిన్న తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ కొద్దిగా వింతగా ఉంటుంది అని చెప్పి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో సైబరాబాద్ SOT టాస్క్ ఫోర్స్ అండ్ ఈ కొత్తూరు లోకల్ పోలీస్ జాయింట్గా రైడ్ చేసి ఒక 3 షాప్స్ నుంచి మనకు దాదాపు 8 కిలోస్ వర్త్ చాక్లెట్స్, అంటే మనకు ఒక్కొక్క ప్యాకెట్లో ఒక 25 to 30 చాక్లెట్స్ ఉన్నాయి. ఇట్లాంటి మనకు 42 ప్యాకెట్స్ చాక్లెట్స్ దొరకదండి. ఈ చాక్లెట్స్ మనము అది ఈ ర్యాపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అది డార్క్గా ఉంది, దాంతో గాంజా మిక్స్ చేసేటట్టు స్మెల్ కూడా వస్తుంది. సో దీంతో ఒక 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనకు ధీరేంద్ర బెహ్రా, ఇతను వచ్చేసి జస్పూర్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి, అండ్ సోమనాథ్ బెహ్రా ఇతను భద్రక్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి, అండ్ సూర్యమణి సాహు ఇతను కూడా భద్రక్ డిస్ట్రిక్ట్. వీళ్ళ 3 కూడా ఇక్కడ లేబరర్స్గా ఈ కొత్తూరు ప్రాంతంలో డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేయడం కాకుండా ఈ చాక్లెట్స్ కూడా అక్కడి నుంచి ఒడిశా నుంచి మనం తీసుకొచ్చినట్టు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. ఇది తీసుకొని వచ్చి ఈ చాక్లెట్స్ డిఫరెంట్ షాప్స్లో ఒక 7-8 షాపుల్లో అమ్ముతున్నట్టు, ఎస్పెషల్లీ స్కూల్ అండ్ కాలేజ్ పిల్లల్ని టార్గెట్గా పెట్టుకొని, ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ పెట్టుకొని ఇది వాళ్ళు చాక్లెట్స్ సెల్ చేస్తారు. ఈచ్ చాక్లెట్ వాళ్ళు ఒక 15 to 30 రూపీస్ మధ్యలో ఈ అడిక్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు అమ్మడం జరుగుతుంది. సో దీంతో అందరినీ కూడా మనం ఈ 3 అదుపులోకి తీసుకొని ఈ చాక్లెట్స్ అన్ని కూడా 42 ప్యాకెట్స్ వాళ్ళ దగ్గర సీల్చడం జరిగింది.